తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో గోలింగేశ్వర స్వామి ఆలయంలో చోరికి గురైన నంది విగ్రహ ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్యే నలమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు. దేవాలయంలో 3 రోజుల క్రితం నంది విగ్రహం చోరికి గురైనప్పటికీ పోలీసులు కార్యనిర్వాహక అధికారి కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ చోరీ వెనుక ఎవరున్నారన్నది పోలీసులు తెలపాలన్నారు. చోరీ జరిగి 3 రోజులవుతున్నా ఇంతవరకు అధికారుల స్పందన లేదని, ఇది పోలీస్ శాఖ ఇంటెలిజెన్స్ దేవాదాయ శాఖ వైఫల్యమని నల్లమిల్లి తెలిపారు. ఇవాళ అంతర్వీధి ఘటనపై సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ఎటువంటి పురోగతి లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాల్లో దాడులు కొనసాగుతున్నాయి. దేవాలయం బిక్కవోలులో గోలింగేశ్వర స్వామి దేవస్థానంలో అంటే కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందిన గోలింగేశ్వర స్వామి దేవస్థానం, ఇది దాదాపుగా తూర్పు చాళుక్యులు పరిపాలనా కాలంలో అంటే దాదాపుగా 1100 సంవత్సరాల క్రితం నిర్మాణమైన దేవాలయంగా చెప్తారు. ఆ రోజుల్లో ఈ చుట్టుపక్కల దాదాపు అనేక దేవాలయాలు ఉండడం, తరువాత ఇదంతా నివాసిత ప్రాంతంగా మారుతున్న సందర్భంలో ఇల్లు కట్టుకోవడానికి చుట్టుపక్కల తవ్వకాలు జరిపినప్పుడు శివలింగాలు నంది విగ్రహాలు లభ్యం కావడం, వాటిని తీసుకొచ్చి ఈ గుళ్ళో చుట్టూ ప్రతిష్ఠించడం జరిగిందనేది మనకి చారిత్రక సత్యం. అటువంటి పవిత్రమైన అతి ప్రాచీనమైన ఆలయం ఈ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ భక్తులకి ఎంత నమ్మకం అంటే, ఎవరైనా సంతానం కలగని స్త్రీలుంటే ప్రతి సోమవారం రాత్రి ఇక్కడ ఎర్రచీర ధరించి ఈ ఆలయంలో నిద్రించి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారికి అభిషేకం పూజాదికలు నిర్వహించినట్టయితే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది అనేది ఒక నమ్మకం. అంత నమ్మకంతో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు కూడా రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా జరిగిన విధంగా 5 రోజుల పాటు అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న ఆలయం. ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలన్నా ఎటువంటి వ్యవహారాలు నిర్వహించాలన్నా పురావస్తు శాఖ అనుమతి లేనిదే ఇక్కడ సాధ్యం కాని పరిస్థితి. ఇంత ప్రాచీనమైన దేవాలయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీయడం కోసం, భక్తుల అభీష్టానికి వ్యతిరేకంగా కార్యక్రమం నిర్వహించడం కోసం శుక్రవారం రాత్రి ఒక కార్యక్రమం జరిగింది. ఇక్కడ ఏదైతే భక్తులు ప్రతిష్ఠించిన నంది విగ్రహం ఉందో ఆ నంది విగ్రహం అపహరణకు గురైంది. అంటే ఎత్తైన ప్రహరీ గోడ ఉండగా వాచ్మెన్ కాపలా ఉండగా అర్ధరాత్రి పూట ఒక వ్యక్తి లోపలికి దిగి సుమారు 40-50 కేజీలు బరువు ఉన్న ఒక నంది విగ్రహాన్ని తోరీ చేయడం అనేది చాలా విస్మయానికి గురి చేస్తూ ఉంది. శుక్రవారం అర్ధరాత్రి కార్యక్రమం జరిగినా నిన్నటి వరకు దేవాదాయ శాఖ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ నోరు విప్పకుండా, నిన్న దేవాదాయ శాఖ అధికారులు వచ్చి ఈ విషయాన్ని పక్కదోవ పట్టించే విధంగా కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇక్కడ వ్యవహారం నంది విగ్రహం చోరీకి గురైతే అన్నదానానికి సంబంధించి కూడా మరి డీసీ గారు మాట్లాడడం, ఆయనకి సంబంధించిన ఒక పత్రిక దాన్ని వక్రీకరించి ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులపైన బురదజల్లే విధంగా మాట్లాడడం కూడా శోచనీయం. ఇక్కడ అన్నదానం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది, దానికి సంబంధించిన వ్యవహారం దానికి సంబంధించిన జరుగుతూ ఉంటే మరి ఏదైతే దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనరు ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఒక మర్యాద మన్నన లేకుండా కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి దుర్భాషలాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు తప్పు అని వ్యతిరేకించినందుకు ఆ పత్రికలో తెలుగుదేశం పార్టీ నాయకులకి తప్పుడు అభిప్రాయాలు ఆపాదిస్తూ కూడా వార్తలు రాయడం శోచనీయం. ఈ సందర్భంగా మేము దేవాదాయ శాఖ అధికారులను సూటిగా ప్రశ్నించేది ఒకటే, ఇక్కడ 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం అంటే శుక్రవారం రాత్రి జరిగితే 3 రోజుల వరకు దేవాదాయ శాఖ తరఫున ఎటువంటి విచారణ కానీ ఎటువంటి ఫిర్యాదు కానీ అందని పరిస్థితి. దేవాదాయ శాఖ అధికారులు ఫిర్యాదు ఇచ్చామని చెప్తారు, పోలీసు అధికారులు అది రాతి విగ్రహమే కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఒక వాదన వినిపిస్తాయి. ఇందులో ఎవరి వాదన వాస్తవం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ గత సంవత్సరం నుంచి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాల పైన ధార్మిక సంస్థల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడులు జరుగుతున్న సందర్భంలో అంతర్వేది సంఘటనని సిబిఐకి అప్పగిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాళ్ళ సిబిఐ ఏం చేస్తా ఉందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి. దేవాదాయ శాఖ ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి. ఆ దాడులు అలా కొనసాగుతూనే ఉన్నాయి. 4 రోజుల క్రితం శ్రీకాకుళంలో ఒక సంఘటన జరిగింది. మరలా ఇవాళ బెక్కువలో సంఘటన జరిగింది. ఇది అతి ప్రాచీనమైన దేవాలయంలో ఈ విధమైన కార్యక్రమం జరిగితే 3 రోజుల పాటు దేవాదాయ శాఖ అధికారులు ఎందుకు స్పందించలేదో స్పష్టం చేయడం మానేసి తెలుగుదేశం పార్టీ నాయకుల పైన బురద జల్లి విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం మానుకోమని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గారు కానీ ఉప కమిషనర్ గారు కానీ ఇక్కడ స్థానిక అధికారులు కానీ మేము హితవు పలుకుతూ ఉన్నాం. ఇవాళ మేము డిమాండ్ చేసేది ఒకటే, మీరు ఎందువల్ల నిర్లిప్తంగా ఉన్నారు, ఎందువల్ల ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవాలయాలపైన దాడులు జరుగుతూ ఉంటే, హిందూ ధార్మిక సంస్థలపైన దాడులు జరుగుతూ ఉంటే దేవాదాయ శాఖ ఎందుకు మౌనం వహిస్తూ ఉంది? దీన్ని తక్షణమే స్పష్టం చేయాలి. అదేవిధంగా పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు అనేది కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన తక్షణమే విచారణ జరగాలి, నిందితులను కఠినంగా శిక్షించాలి, హిందువుల మనోభావాలను గౌరవించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.